నేను అప్పుడు మనసులు అనుకున్నాను ఎలాగైనా ఈ పాస్టర్ గారు ఈ ఈ పాస్టర్ ఎలా అయినా ఊరికే అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు చదువుకునేటోళ్ళని విద్యార్థులను వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోకుండా ప్రార్థన ప్రార్థనని తిప్పుతున్నాడు పనికి వేయటం వలన ఆదివారం పనికి పోకుండా ప్రార్థనని వాళ్ళ పనులని డిస్టర్బెన్స్ చేస్తున్నాడు ఇటు పోయి అసలు ఈ పాస్టరు ప్రార్థన చేస్తే కింద పడతారాట ఈ ప్రార్థన ఈ పాస్టర్ ప్రార్థన చేస్తే రోగులు బాగోవుతారాట పాపులు మారుతారాట అసలు వీటి సంగతి ఏందో చూద్దామనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళే ఆయన అందరి మీద చేతులు పెట్టి ఆ దైవజనులు ఇరువురు ప్రార్థన కింద పడిపోతా ఉన్నారు ఆ దయ్యాలలో ఉన్నవాళ్ళు లేకపోతే దురాత్మల చేత పట్టబడిన వారు రోగాల చేత ఉన్నవాళ్ళు ఆ పాప భారంతో ఉన్నవాళ్ళు వారు దూరంగా ఉంటేనే ప్రార్థన చేస్తే కింద పడుతున్నారు అయ్యా ఒక్కసారి రాయా అని చెప్తే నేను పోయా ఇక ఆ ఫాస్టర్ ముందు ఎలా నిలబడ్డా దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో నా వ్యక్తిగతమైన రక్షణ సాక్ష్యమును మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మా స్వగ్రామము జక్కేపల్లి కూసుమంచి మండలము ఖమ్మం జిల్లా నేను ప్రభువుని తెలుసుకోవటానికి ముఖ్య కారణం నా జీవితంలో భయంకరమైన మరణకరమైన పరిస్థితులు ఎదురవటాన్ని బట్టి ఆ సమయంలో ఆ పరిస్థితుల నుంచి నేను బయటపడటానికి నన్ను రక్షించే దేవుడు ఎవరని అన్వేషణ చేస్తూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నేను పిలవకపోయినా అనాది సంకల్పాన్ని బట్టి ఆయన నన్ను ప్రేమతో పిలిచి నన్ను స్వస్థపరిచి నాకు పాపము నుంచి విమోచన ఇచ్చి ఆయన నన్ను రక్షించుకున్నాడు నా సాక్ష్యము ఏమిటంటే నేను హైదరాబాదులో లిఫ్ట్ వర్క్ చేస్తూ ఉండేవాణ్ణి చిన్నతనం నుంచి మా తల్లిగారు దేవుణ్ణి నమ్ముకొని ఆయన మందిరానికి వెళ్తూ ఎంతో భయభక్తులతో జీవిస్తూ ఉండేది నాకు చిన్నతనం నుండే మా అమ్మ ప్రార్థన పోవటం ఏమాత్రము కూడా ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే యేసుక్రీస్తు అంటే నేను చిన్నతనం నుంచి బహుగా అసహ్యుకునేవాణ్ణి కారణం ఆ యొక్క దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు మా ఇంటిని లేకపోతే మా కుటుంబాన్ని బాగు చేస్తాడని మా అమ్మ నమ్ముతూ ఉన్నప్పుడు నేను చెప్పేవాడిని ఆయన మన దేవుడు కాదు మనకు సంబంధించిన దేవుడు కాదు మనము ఆయనను ఎందుకు పూజించాలి ఆయనను పూజించటం వలన పాస్టర్లు బాగుపడతారు తప్ప ఏ విశ్వాసి కూడా బాగుపడడు మీరు తీసుకెళ్లే కానుకల మీద వారం వారం మీరు తీసుకెళ్లే ఆ యొక్క బియ్యము లేకపోతే ఆ యొక్క మీరు ఏదైతే తీసుకొని వెళ్తారో వాటి మీద వాళ్ళు బ్రతుకుతారు తప్ప వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఏర్పడిచిన ఒక మతమే తప్ప అది ఎంత మాత్రమో రక్షణ మార్గం కాదని నా తల్లితో నేను వాదిస్తూ ఉండేవాడిని చిన్నతనం నుంచి నేను ఆ యొక్క క్రిస్టియన్ బోర్డింగ్ హాస్టల్లో చదువుకుంటాన్ని బట్టి ఆ యొక్క ఉదయకాలమే వారు మమ్మల్ని లేపి మీరు ప్రార్థన చేయాలి అని చెప్తే మేము ఆ యొక్క ప్రార్థనకు అంగీకరించబోయినప్పుడు వాళ్ళు మమ్మల్ని కొట్టి మరీ ఆ ప్రార్థనలో కూర్చోబెట్టేవాళ్ళు అప్పుడు నాకు అనిపించింది వీళ్ళకి కూర్చుంత కూడా కామన్ సెన్స్ లేదు ఎందుకంటే మా యొక్క ఇష్ట ఇష్ట ఇష్టాలను తెలుసుకోకుండానే వాళ్ళ యొక్క భక్తిని వాళ్ళ యొక్క మతాన్ని మా మీద రుద్దుతున్నారు అనే విధంగా వారు అక్కడ చూపించిన ఆ యొక్క వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ చదువుతున్నారు కాబట్టి ఈ యొక్క యొక్క దేవుణ్ణి మీరు సేవించాలి లేకపోతే మీరు ప్రార్థనకి రావాలి అని చెప్తే అక్కడ మేము చదవాలి కాబట్టి నేను అక్కడ వెళ్ళేవాడిని వెళ్ళనప్పుడు వారు నన్ను కొడుతూ ఉండేవా లేకపోతే ఆ ప్రార్థనకి రాకపోతే టైంకి లేవకపోతే ఆ సమయంలో వారు కొంచెం ఇబ్బంది పెడతా ఉండేవారు అయితే మాకు అనిపించింది వీళ్ళు దగ్గర చదువుతున్నాం కాబట్టి ఇలా చేస్తున్నారు కాబట్టి ఈ వీళ్ళే ఇలా ఉంటే వీళ్ళు నమ్ముకున్న దేవుడు ఇంకా ఎలా ఉంటాడనే చిన్న వయసులోనే నా మనసులో ఒక గాయం కలిగింది మనుషులు పొరపాటు చేస్తే సహజంగా మనం దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం అది వారి తప్పే తప్ప అది దేవుని తప్పు కాదని దేవుని తప్పు కాదని తర్వాత తెలుసుకోవడం జరిగింది అయితే అలా నా జీవితంలో యేసుప్రభు అంటే మంచి అభిప్రాయాలు నాకు లేవు ఆ తర్వాత మా తల్లిగారు మందిరానికి వెళ్తూ భక్తి భయభక్తులతో జీవిస్తూ ఉన్నప్పుడు మా అమ్మ ప్రార్థనకు వెళ్తూ ఉన్నప్పుడు నేను బైబుల్ని విసిరేసేవాడిని ప్రతి ఆదివారం మా అమ్మగారు ఒక చిన్న బస్తాతో వీర్య బస్తాతో చిన్న సంచి తయారు చేసుకొని దాంట్లో బైబిల్ పెట్టుకొని ప్రతిరోజు కూడా తను వంట చేసేటప్పుడు ఒక పిరికెడ్ బియ్యం తీస్తూ దాంట్లో ఆ యొక్క సంచిలో వేస్తూ ఆదివారం తీసుకుని వెళ్ళేది నేను ఒక రోజు అడిగా ఇలా చేయటం వల్ల మనకేంటి లాభం మనకి ఏమి వస్తుంది నువ్వు ఈ యొక్క ధనాన్ని లేకపోతే ఇలా బియ్యం అన్నీ తీసుకొని పోయి ఆ పాస్టర్లను పోషిస్తున్నావు తప్ప మన ఇంటికి ఏమాత్రం మేలు జరగట్లేదని నేను వాదిస్తూ ఉండేవాన్ని ఒకరోజు ఆ యొక్క బియ్యాన్ని అదే రీతిగా ఆ యొక్క మంచిని అందులో ఉన్న బైబుల్ని వాటన్నిటిని బయట విసిరేసాను అప్పుడు మా అమ్మ అనే చెప్పేది అయా నా కొడుకుని క్షమించు తండ్రి నా కొడుకుకి తెలియదయ్యా అని ప్రార్థన చేస్తూ ఉండేది నేను అనేవాడిని నా కొడుకు తెలియదన్న ఏంటి నాకు తెలియదా ఏం చేయాలో నాకు తెలుసు అనే ఉద్దేశాలతో నేను మా అమ్మని గట్టిగా అరిసేవాడిని అలా ఎంతో మమ్మ ప్రార్థనకు ఆటంకకరంగా ఉండేవాడిని మా గ్రామంలో సువార్థ కూడికలు పెట్టడానికి వచ్చినప్పుడు ఆ యొక్క ఆ యొక్క సువార్థ కూడికకు ఎలాగైనా ఆటంకాన్ని కలగజేయాలని ఆయా సమయాలకు కరెంటు తీసేవాడిని చాలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఆ యొక్క ప్రార్థన అంటేనే ఎవరు చేయకూడదు అసలు ఆ ప్రార్థనలు జరగకూడదని బహుగా అనేక పా మంది పాస్టర్లకు వారికి తెలిసి తెలియక వారిని ఇబ్బంది పెడుతూ నేను అనుకునేవాడిని నేను ఇలా చేస్తున్నాను కదా దేవుడే ఉంటే మరి నేను చేస్తున్న ఇగో ఈ యొక్క ప్రార్థన ఆపటానికి ఇలా చేస్తూ ఉన్నాను మా అమ్మగారిని ప్రార్థన పోకుండా చేస్తూ ఉన్నాను లేకపోతే ఏదైనా సువార్థ కూడిక జరిగితే ఆ సువార్థ కూడికలను చెడగొట్టడానికి నాకు ఏ విధమైన జ్ఞానముందో దాన్ని వాడుతూ ఉండేవాడిని ఆ ప్రార్థనలకు పోయే యవనస్తుల దగ్గరికి వెళ్ళి ఇదిగో చూడండి నేను ఒక రకమైన పని చేస్తూ ఉన్నాను ఇగో నేను ఒక లిఫ్ట్ వర్క్ చేస్తూ ఉన్నాను ఈరోజు నేను లిఫ్ట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను అయితే మీ పిల్లలు ప్రార్థన అది ఇది ఇది అంటూ వారి యొక్క యవ్వన జీవితాన్ని జడగొట్టుకుంటున్నారని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి కూడా వెళ్ళి ఆ పిల్లల్ని బహుగా ఇబ్బంది పెడుతూ నేను చెప్పే మాటలను బట్టి ఆ తల్లిదండ్రులు మోటివేట్ అయ్యి వాళ్ళ పిల్లలను కూడా ఇబ్బంది పెడతా ఉండేవారు ఇలా నా జీవితం కొనసాగుతూ ఉంది అయితే నేను ఎప్పుడు కూడా ప్రభువుని తెలుసుకోలేదు కాబట్టి ఆ యొక్క హైదరాబాదులో జీవిస్తున్నప్పుడు ఆ యొక్క వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నా దగ్గర ఇద్దరు ముగ్గురు పిల్లలు పనిచేస్తూ ఉండేవాళ్ళు నేను కాంట్రాక్టర్గా ఉండేవాడిని తర్వాత కంపెనీ కూడా పెట్టుకున్నాను అయితే ఆ కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు నాకు ఎంతో కొంత ధనం వస్తే ఆ ధనాన్ని బట్టి నేను చాలా గర్విస్తూ ఉండేవాడిని నా పక్కన పనిచేస్తూ ఉన్నవాళ్ళు కూడా నాతో పాటు త్రాగుతూ తిరుగుతూ ఉండేవాళ్ళు ప్రతిరోజు కూడా మేము వర్క్కి వెళ్ళేటప్పుడు ఉదయమున తొమ్మిది గంటలకు వర్క్కి వెళ్తే ఒక నైంటీ మందు తాగే సైట్కి పోయి వర్క్ చేసేవాడిని ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళా నా పక్కన పనిచేసేవారు అన్న మరలా డ్రింక్ చేద్దామంటే మరలా వైన్ షాప్కి వెళ్ళి డ్రింక్ చేసేవాడిని అలా ఆ యొక్క రాత్రులు మూడింటప్పుడు రెండింటప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అనేక స్థలాల్లో ఎక్కడ మందు దొరికితే అది తాగాలి తాగి పడుకోవాలి ఎంజాయ్ చేయాలి లైఫ్ని ఇప్పుడు అలా అలా చేస్తూ ఉండేవాడిని ఇవేవి కూడా మా తల్లిదండ్రులకు తెలియదు మా యొక్క సహోదరి సహోదరులు ఎవరికి కూడా ఈ విషయాలు తెలియదు నేను మంచిగానే ఉంటున్నాను అనుకున్నారు కానీ పాపము నాకు ఆనందాన్ని ఇస్తుంది చెడు నాకు ఆనందాన్ని ఇస్తుంది అని నేను ఎంతగానో ఉల్లసించిపోయేవాడిని కానీ పాపము నన్ను పట్టుకుంది అభయంకరమైన త్రాగుడు వ్యసనంలో రోజు త్రాగి రూమ్లోనూ అనేక ప్రదేశంలో త్రాగి అలా పడుకుంటూ ఉండేవాడిని ఎంజాయ్ చేస్తూ ఉండేవాన్ని వచ్చిన ధనమంతా మధ్యానికి రకరకాల వ్యసనాలకు భయంకరమైన పాపానికి ఖర్చు పెడతా ఉండేవాడిని అలా అలా నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు కొంతకాలానికి నా శరీరంలో అనారోగ్యం ప్రారంభమైంది నేను ముందు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు ఎలా ఎంతో స్పీడ్గా ఎక్కి ఆ యొక్క పని చేసేవాడిని ఒక్క ఫ్లోర్ ఎక్కటానికి నాకు ఆయాసం వస్తూ ఉంది సడన్గా నవంబర్ సెప్టెంబర్ నవంబర్ ఆ చలికాలం ప్రాంతంలో కొంచెం అలా చలికాలం వచ్చి ఆ యొక్క డిసెంబర్ ఆ ప్రాంతంలో నాకు సడన్గా పొడిదగ్గు ప్రారంభమైపోయింది ఆయన కూడా నేను డ్రింక్ చేస్తూనే ఉన్నాను డ్రింక్ చేస్తూనే ఉన్నాను భయంకరమైన పాపం త్రాగి అక్కడే పడుకునేవాణ్ణి ఇంటి దగ్గరకు వస్తే ఆ యొక్క ఎక్కడైతే కళ్ళు అమ్ముతారో అక్కడికి పోయి త్రాగి అక్కడే పడుకుని భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉండేవాడిని నా తల్లిదండ్రులకు అది తెలియకుండా రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉన్నాను నా పాపం ఎవరికి తెలియకుండా నా అంతరంగంలో దాచుకుంటూ నా చెడు జీవితాన్ని ఎవరికి తెలియకుండా నా అంతరంగంలోనే దాచుకుంటూ అలా జీవిస్తున్న నన్ను ఆ పాపము భయంకరమైన స్థితిలోనికి నెట్టేసింది నా జీవితము గందరగోళంగా మారిపోయింది నా పరిస్థితులు గందరగోళంగా మారిపోయినాయి ఆ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో అలా త్రాగుతూ తిరుగుతూ మద్యం సేవిస్తూ ఉంటున్న నాకు ఆ యొక్క అనారోగ్యం ప్రారంభమైంది అయిపోయింది ఆయాసం వస్తూ ఉంది అలా ఇదేదో మామూలుదే అనుకుని నేను బయట ఉన్న మెడిసిన్స్ కొంతమంది ఆ యొక్క జనరల్ మెడిసిన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క జలుబుకి దగ్గుకి కావాల్సిన ఆ యొక్క ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే అది ఎంతకీ తగ్గట్లేదు తర్వాత కొన్ని దినాలు జ్వరం వచ్చింది ఆ జ్వరముతో పాటు దగ్గు దగ్గుతో పాటు తేమడ తేమడతో పాటు ఆ యొక్క కఫం బాగా పడుతూ ఉండేది అలా పడుతున్న సమయంలో నాకు భయం ప్రారంభమైంది నాకేదో అయిపోతూ ఉంది నాకేదో అయిపోతూ ఉంది నేను చేసిన తప్పులను బట్టి ఒకవేళ ఈ మధ్యాన్ని బట్టి నాకు ఇలా జరుగుతుందేమో నేను చేసిన పాపాన్ని బట్టి నాకేదైనా సమస్య వచ్చిందేమో నాకేదైనా అనారోగ్యం వచ్చిందేమో అని నాలో భయం ప్రారంభమవుతూ ఉంది ఆ భయము నన్ను బాగా వేధిస్తూ ఉంది మరణానికి దగ్గరగా వెళ్ళాను ఇక నా మనసులో అనిపిస్తూ ఉంది ఇదిగో నువ్వు హైదరాబాద్ వెళ్ళి ఏదో మంచిగా బ్రతుకుతావని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు ఈరోజు నీకొక వ్యాధి వచ్చింది నీకొక సమస్య వచ్చింది నువ్వు లేవలేక పోతున్నావు నువ్వు కూర్చోలేకపోతున్నావు అని నా మనస్సులో నేను అనుకుంటూ సరే ఈ జీవితంలో నాకు శాంతి లేదు గనక చనిపోవాలి అనే ఆలాపన నా హృదయంలో ప్రారంభమైంది నా తల్లిదండ్రులను చూస్తే మాది చాలా పేద కుటుంబం నేను మంచిగా సెటిల్ అయితే వారు ఎంతో ఆనందించాలి అను అనుకున్న సమయంలో నేను భయంకరమైన పాపంలో పట్టుబడ్డాను నేను అనుకున్నాను పాపము నాకు సంతోషం ఇస్తుంది అనుకున్నాను కానీ ఆ పాపము నన్ను పట్టుకుంటుంది ఆ పాపము వలన వచ్చు జీతం మరణం అనే విషయం తెలియక ఆ పాపములో ఆ తూలియాడుతూ త్రాగుతూ ఎంజాయ్ చేస్తున్న నా జీవితంలో మరణము ప్రారంభమైంది నా శరీరంలో రోజు రోజుకి అనారోగ్యము స్టార్ట్ అయిపోయింది అదే రీతిగా మానసికంగా కురుంగిపోయాను శారీరకంగా కురుంగిపోయాను మానసికంగా సైకలాజికల్గా డిస్టర్బెన్స్ అయిపోయాను అప్పుడు నేను అనుకున్నాను ఇదిగో ఇంకా నాలుగు రోజులకి నేను చనిపోతాను ఎలాగైనా నా శరీరంలో ఇలా ఇదిగో అనారోగ్యం స్టార్ట్ అయిందని అని ఆలోచిస్తూ ఉన్నాను ఒకటే దగ్గు రాత్రులంతా దగ్గుతుండేవాను నా పక్కన ఉన్న వాళ్ళు చూస్తారేమో అనుకొని నోట్లో చూసి వీడికేదో జబ్బు వచ్చింది వీడు ఇష్టానుసారంగా తిరుగుతాడు గనక ఇది వీడికి ఖచ్చితంగా ఏదో జబ్బు వచ్చిందని వాళ్ళకి తెలిసిద్దేమో అని వాళ్ళకి తెలియకుండా నానా విధములైన మెడిసిన్స్ వాడుతూ వాళ్ళకు చేస్తూ ఉండేవాడిని కానీ నిప్పు అనేది ఎప్పుడైనా సరే అది మంట పెట్టిద్ది అదే రీతిగా ఆ పొగ వస్తుంది ఏదో ఒకరోజు అది బయటపడిద్ది నిజం బయటపడ్డట్టు నా శరీరంలో అనారోగ్యము రోజు రోజుకి ముదిరిపోతూ రోజు రోజుకి ముదిరిపోతూ నా శరీరంలో ఉన్న బలహీనతను బట్టి నేను ంగిపోతున్న సమయంలో ఆ దగ్గు తారాస్థాయికి పెరిగిపోయింది నేను దగ్గలేని పరిస్థితి అలా వాళ్ళు చూస్తారనే ఏదన్నా అనుకుంటారేమో లేకపోతే నా పరువు పోతుందేమో నా తల్లిదండ్రులు పరువు పోతుందేమో అని ఎలాగైనా వాళ్ళకి తెలియకుండా మెయింటైన్ చేయడానికి నోట్లో క్లాత్ పెట్టుకుంటూ ఆ యొక్క గుడ్డలు పెట్టుకుంటూ దగ్గుతూ ఉండేవాడిని అలా అలా ఉంటున్నప్పుడు నా తోటి నా తోటి సహోదరులు అడిగారు ఎందుకు నువ్వు ఊకే ఇలా దగ్గుతూ ఉన్నావు ఎందుకు నీకు ఇలా నీరసమైపోతా ఉన్నావు అని అంటూ ఉన్నారు ఆ రోజుల్లో ఎంతో గొప్పగా జీవించి నేను చివరికి పని చేయలేని పరిస్థితి ఇంట్లో కూడా వెళ్ళని హైదరాబాద్లో రెంట్స్ కూడా కట్టిన పరిస్థితి అప్పుడు నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు నా మనసు చెప్తుంది అరే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు చచ్చిపో ఎందుకు ఈ బ్రతుకు ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపో అని పాపం నన్ను వేధిస్తూ ఉంది పాప భారం నా మనసును క్రొంగదీస్తుంది ఆ సమయంలో ఇక నేను చనిపోవాలి ఇక నేను చనిపోవాలి ఈ అనారోగ్యం తగ్గుతుందో తగ్గదు ఒకవేళ తగ్గినా సరే నాకు మానసిక పరిస్థితి మంచిగా లేని పరిస్థితులను బట్టి చనిపోవాలని ఎన్నోసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను ఎన్నోసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను అయితే ఆ యొక్క నాకు ఒక మంచి పల్సర్ బండి ఉండేది ఆ బండి మీద అది ఎంత స్పీడ్ పోతే అంత స్పీడ్ నిం పోవాలి అది ఎక్కడైనా స్కిడ్ అయితే నా ప్రాణం పోయేది కూడా నాకు తెలియకూడదని బాగా తాగి ఎంతో స్పీడ్ అది సుమారు వంద పైన స్పీడ్ వెళ్తుంది అలా అనేది అనేక సార్లు ప్రయత్నం చేసిన కానీ ఆ చనిపోవటానికి నాకు ధైర్యం చనిపోలేదు అలా రకరకాల ప్రయత్నాల్లోనూ నేను ప్రతిసారి హైదరాబాదులో ఆ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ లారీ కింద బెట్టు చచ్చిపోరా నువ్వు చచ్చిపోతే ఇగో ఏ బాధ ఉండదు వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు అంటారు కానీ వ్యాధి వచ్చి చచ్చిపోయాడు అంటారు తద్వారా ఇదిగో మీ కుటుంబానికి అవమానం రాదు అని నేను మనసులో అనుకుంటా అలా చేయాలంటే ధైర్యం చనిపోవట్లేదు అలా హుస్సేన్ సాగర్ మీద వెళ్తూ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది హుస్సేన్ సాగర్లో దూకి చచ్చిపోరాదు ఎందుకు రాని బతుకున్నప్పుడు రెండు మూడు సార్లు హుస్సేన్ సాగర్ ఆ యొక్క బ్రిడ్జి మీద ఆగి దూకటానికి ప్రయత్నం చేశాను కానీ నాకు ఈత వచ్చు అప్పుడు అనిపించింది నీకు ఈత వచ్చు కనుక మరలా బ్రతకాలంటే నువ్వు మళ్ళీ ఈత కొట్టుకుంటూ బయటకు వస్తావు కనుక నీ కాళ్ళకు చేతులకు కట్టుకొని దాంట్లో డొల్తే ఇక నువ్వు బ్రతకవు అని చెప్తే అది అది కూడా చేయటానికి ప్రయత్నం చేస్తే ధైర్యం చనిపోవట్లేదు ట్రైన్ కింద పడాలని అనేక ఆ రైల్వే స్టేషన్స్ దగ్గర ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేసేవాడిని ధైర్యం జరిగిపోవట్లేదు ఆరోగ్యం ఇంకా క్షీణించిపోతుంది మానసిక పరిస్థితి ఇంకా క్షీణించిపోతుంది ఆ పాపము నన్ను ఇంకా మరణములోనికి లాగి చివరికి నా మానసిక పరిస్థితి కృంగిపోతూ ఉన్నాను అనారోగ్యం ముదిరిపోతుంది నాకేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నేను మామూలుగా పరీక్ష చేసుకొని ఎక్కడైనా సరే కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇది ఖచ్చితంగా ఇది టీవీ వ్యాధి అని అనేకులు చెప్తున్నారు జ్వరం వస్తూ ఉంది మూడు నాలుగు సలికోట్ రెండు మూడు సలికోట్లు వేసుకున్నాను రెండు మూడు చెద్దరు కప్పుకున్నాను చలాగట్లేదు సాయంత్రం పూట వచ్చేసరికి చలు చేస్తూ ఉంది బయటికి వెళ్ళలేని పరిస్థితి దగ్గు తేమ కూడా ఈ అసలు భయంకరమైన ఆ స్థితిలో అలా ఎవరైనా చనిపోతే వాళ్ళలాగా నేను చనిపోతున్నాను ఆ భయంకరమైన స్థితి భయంకరమైన స్థితి చెప్తే మీరు ఒకవేళ ఇది జరిగిందనుకుంటారు కానీ అనుభవించింది నాకు తెలుసు ఆ తర్వాత కొన్ని రోజులకు గాలి ఆడకపోయేది ఊపిరి ఆడకపోయేది ఆ యొక్క జలుబు స్టార్ట్గా సాయంత్రం కాగానే ఊపిరాడకపోయేది ఎలా భయంకరమైన ఊపిరి ఆడక ఎలా చనిపోదాం అనుకున్నప్పుడు ఒకరోజు సాతానుడు నేను నిద్రిస్తున్నప్పుడు నా మనసులోనికి వచ్చి ఒక మాట చెప్పాడు ఇదిగో నువ్వు చచ్చిపోవాలన్నా చచ్చిపోలేవు బ్రతకాలన్నా బ్రతకలేవు నీ ఈ రెండూ చేత కాదు కానీ నేను ఒక విషయం చెప్తాను ఈ జై ఏంటి అంటే నేను చనిపోయేటప్పుడు సుఖంగా చచ్చిపోదాం అనుకున్నాను కరెంటు పట్టుకున్నా ఒకవేళ ట్రైన్ కింద పడ్డా లేకపోతే ఈ బావిలో దొక్కిన మందు తాగినా ఎలా చచ్చిపోయినా సరే చచ్చిపోయేటప్పుడు కొద్దిగైనా ప్రాణం వెలువెళ్లాడి గనుక ఆ బాధ భరించకుండా చనిపోదామని అనుకుంటున్నాను కనుక సాతాడు నా దగ్గరకు వచ్చి నాతో చెప్పిన మాట ఏంటంటే ఇదిగో నువ్వు ఒక ఫుల్ బాటిల్ మందు తాగు నీకు మత్తే అయితే ఒక కిలోనో ఒక ఒక పావు కిలోనో స్లీపింగ్ ట్యాబ్లెట్ తెచ్చుకొని అవి దంచుకొని ఆ పొడిని ఆ యొక్క వైన్లో కలుపుకొని లేకపోతే ఆ ట్యాబ్లెట్స్ని వేసుకో ఆ యొక్క టాబ్లెట్స్ వల్ల నీ ఆర్గాన్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి నువ్వు చచ్చిపోతావు అని నా మనసులో ఒక స్వరం చెప్తూ ఉంది ఒక స్వరం చెప్తూ ఉంది ఆ సమయంలో ఎవరు సహాయం చే చేసే స్థితిలో నాకు లేరు నా సమస్య నేను ఎవరికీ చెప్పుకోలేదు కనుక మానసికంగా వేదన పడుతూ ఉన్నాను అయితే మరి ఇప్పటి వరకు నాకు ఎవ్వరు సహాయం చేయడానికి రాలేదు అని నేను అనుకుంటూ ఉండేవాడిని ఎందుకంటే నేను అంతకంటే ముందు నేను అనేక దేవులను సేవించినప్పుడు నిజంగా నమ్మకమైన స్నేహితుడు ఆపదలో కాపాడుకోవాలి కాబట్టి నేను అనుకునేవాడిని అయ్యో నేను ఇంకా అనేక దేవులను పూజించాను కదా నాకెందుకు సహాయం అందట్లేదు నా వంతుగా నేను చేశాను కదా నాకెందుకు సహాయం అందట్లేదని ఏ దేవుడు నన్ను రక్షించడా అని అనుకుంటా ఉండేవాడిని ఆ సమయంలో ఆ దగ్గు పెరిగిపోతూ పెరిగిపోతున్నప్పుడు ఉన్నప్పుడు చెప్పాడు ఇక నువ్వు మందు దాగు అందులో నిద్ర మాత్రలు కలుపుకొని తాగితే ఆటోమేటిక్గా నువ్వు చచ్చిపోతావు అని ఆ స్వరం నాకు వినపడితే నేను అనుకున్నాను అలా చచ్చిపోతారో చచ్చిపోరో నాకు తెలియదు కానీ నేను కొన్ని కొంతమంది చెప్తే విన్నాను ఇన్ని తీపి ఇన్ని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల లివర్ ఫెయిల్ అయింది కిడ్నీ ఫెయిల్ అయింది అలా చచ్చిపోయారని చెప్తే ఓకే నేను ఇలా కూడా చచ్చిపోవచ్చు అనే ఉద్దేశంతో ఆ అపవాది చెప్పిన ఆలోచనను మనసులో పెట్టుకొని ఇక నేను ఒక నిర్ణయం చేసుకున్నాను ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ డేట్కి చచ్చిపోదామని ఆ చచ్చిపోయేలోగా నా ఇంటికి వచ్చి మా యొక్క అక్క చెల్లెల్ని అన్నదమ్ములను మా తల్లిదండ్రులను నా తోబుట్టోలను చూచి వాళ్ళందరిని కూడా పలకరించి వారికి ఏమీ చెప్పకుండా హైదరాబాద్ వెళ్ళి ఆ యొక్క రూమ్లో మందు తాగుతూ ఆ యొక్క స్లీపింగ్ ట్యాబ్లెట్లు మిగి చచ్చిపోదాం అనుకుని ఒక నిర్ణయం చేసుకున్నాను ఇక నా పరిస్థితి ఇంకా దారుణమైపోతుంది దాన్ని ఆ నిర్ణయం చేసుకున్న డేటు దగ్గర పడుతూ ఉంది అప్పుడు హైదరాబాదు ఉప్పల్ బస్ స్టాండ్ మీకు తెలిసి ఉంటుంది ఆ సెకండ్రా దగ్గర ఉంటుంది ఆ బస్ స్టాండ్ దగ్గరికి అలా వస్తున్నప్పుడు ఒకరోజు అక్కడ అడుక్కునే వాళ్ళు ఉన్నారు అక్కడంతా నా వయసు వాళ్ళే నా వయసు వాళ్ళే అడుక్కుంటూ ఆ యొక్క భయంకరమైన పాపం ఆ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కాకుండా వ్యసనాలను బట్టి అక్కడ పడిపోయి చాలామంది బెగ్గింగ్ చేస్తూ ఉండేవాళ్ళు నేను వారికి వెళ్ళి చూసి నా గుండెల్లో కన్నీరు ప్రారంభమైపోయింది ఇదిగో ఇంకా నాలుగు రోజులకు ఒకవేళ నేను చచ్చిపోకపోతే వీళ్ళ దగ్గరికి వచ్చి అడుక్కోవాల్సి వస్తుందేమో అని నేను చూస్తూ ఉండేవాడిని అక్కడికి వచ్చి ప్రతిసారి అక్కడికి వచ్చిన ప్రతిసారి ఇదిగో ఈ ప్లేస్ బాగుంది ఇక ఇక్కడైతే బాగా అందరూ కూడా యూరిన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ బాగా వాసన వస్తూ ఉంది ఇక్కడైతే కొంచెం వర్షం పడట్లేదని ఆ యొక్క ఫ్లైఓవర్ కింద ఆ యొక్క రైల్వే బ్రిడ్జి కింద దాని పక్కన ప్రదేశాల్లో చూస్తూ ఇక్కడ కూర్చుంటే ఏం కాదు ఇక్కడ కూర్చొని నేను అడుక్కోవచ్చని నా పరిస్థితి ఏమైపోయిందంటే ఇక నాకు పని చేయలేని పరిస్థితిలో ఇక్కడ కూర్చొని అడుక్కొని బ్రతుకుతాను నాలుగు రోజులు అనే ఉద్దేశం ఆ తలంపులలో వారిని చూసి మరల అసహ్యం వేస్తూ ఉంది అయ్యో నేను ఇక్కడికి వచ్చి అడుక్కొని బ్రతకటం ఏంటి నేను ఇలా ఎప్పుడు బ్రతకలే కదా నా బ్రతుకేందుకు ఇలా అయిపోయింది నన్ను చేసిన పాపాన్ని బట్టే నా జీవితం ఇలా నాశనం అయిపోయిందని వేదన పడతా ఉండండి చివరికి ఫిక్స్ అయిపోయా ఒక స్థలం చూసుకున్నా ఇంక నాలుగు రోజులైతే ఇంకో ఈ స్థలానికి వచ్చి ఇక్కడ కూర్చొని అడుక్కుందాం ఎందుకంటే ఇక మనకి ఎవరు ఆహారం పెట్టరు ఎక్కడ నేను పని చేయలేమునో ఇలా అడుక్కుంటూ వచ్చిన డబ్బులతో తాగుతూ ఆ ప్రాణం పోయే వరకు అలానే బ్రతుకుదాం ఇక అక్కడే పడుకుందామని ఆ యొక్క దుప్పట్లు అవన్నీ సిద్ధపరచుకున్నాను కానీ నా దేవుడు ఏసు క్రీస్తు ప్రభు నేను అసహించుకున్న దేవుడు నేను తిట్టిన దేవుడు నేను దూషించిన దేవుడు నేను ఏ దేవుడిని సేవకులను అయితే అవమానపరిచానో ఆ దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడని నేను గ్రహించలేకపోయాను అదే రీతిగా ఆ యొక్క సమయంలో ఇంకా నాకు పని నేను అప్పుడు ఎక్కువ వర్కులు చేసే నేను కనీసం ఒకటి రెండు వర్కులు కూడా చేయలేని పరిస్థితుల్లో హైదరాబాద్ ఉప్పల్ బస్ స్టాండ్ దగ్గర పిల్లర్ నెంబర్ ఎయిటీ సిక్స్ అనే ఆ యొక్క ఆ యొక్క ప్రదేశంలో ఒక లిఫ్ట్ని తీసుకోవడం జరిగింది నేను పని చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా పక్కన వాళ్ళని వాళ్ళతో పని చేపిస్తూ ఇక ఇలా చేయండి ఇలా చేయండి అంటూ కనీస ఖర్చులు ఎలపుచ్చుకోవడానికి నేను అక్కడ పని చేస్తూ ఉన్నాను కింద లిఫ్ట్ మొత్తం డిజైన్ చేస్తూ ఉన్నాను లిఫ్ట్ మొత్తం ఫిట్ చేస్తూ ఉన్నాము నా పక్కన ఇద్దరు వ్యక్ వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు ఆ పైన అదే ఆ యొక్క లిఫ్ట్ ఉన్న ఆ బిల్డింగ్ పైన టెర్రస్ పైన ఇంకొక బ్రదర్ నాకు నేను చెప్తున్న వాటికి సూచనలు సజెషన్ చేస్తూ ఉన్నాడు ఇలా చేయి ఇలా చేయాలంటే ఆయన చెప్తూ ఉన్నాడు అలా లిఫ్ట్ కొంచెం ఫిట్ చేసిన తర్వాత ఆ పై నుంచి ఒక అతను పిలుస్తాడు బ్రదర్ మిమ్మల్ని ఇక్కడెవరో పిలుస్తున్నారు బ్రదర్ మిమ్మల్ని ఇక్కడెవరో పిలుస్తున్నారంటే నేను అన్నాను ఎవడో వాణ్ణి కిందికి రమ్మాను ఎందుకు పైకి రావాలి నేను పనిలో ఉన్నాను అని చాలా గర్వంగా మాట్లాడినాను అయితే ఆ పక్కనున్న ఆ బ్రదర్ అన్నాడు ఇక్కడెవరో పాస్టర్ ఉన్నాడయ్యా ఆయన నిన్ను పిలుస్తున్నాడు అనే సరికి నాకు ఇంకా కోపం వచ్చేసింది ఫాస్టరా వాటితో నాకేం పని నేను ఎందుకు అతనితో మాట్లాడాలి నేను అక్కడికి రావాల్సిన అవసరం లేదు ఏదైనా అవసరం ఉంటే ఆయనే కిందికి రమ్మని నాకు పరిస్థితిలో ఉన్నా చింతదచ్చిన పులుపు జావలేదన్నట్టు నాకు అంత అనారోగ్యం ఉన్నా రేపు మాపు చచ్చిపోదాం అనుకున్న ఆ పాస్టర్ని తిట్టడం మాత్రం నేను ఎప్పుడు కూడా మర్చిపోలే అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ బ్రదరు ఒక మాట అన్నాడు ఇదిగో పాస్టర్ గారు నీతో ఏదో మాట్లాడుతాడట ఆయనకు దేవుడు అంటే భక్తి ఏదో మాట్లాడుతాడట వస్తే నీకు పోయింది ఏంది అని చెప్పినప్పుడు నా మనస్సులో ఒక చిన్న ప్రేరేపణ కలిగింది నిజంగానే ఆయన మా ఆయనతో మాట్లాడితే పోయేదేముందని నేను ఆ విషయాన్ని ఆలోచిస్తూ నా దగ్గర ఉన్న పనిముట్లు పక్కకు పెట్టేసి అలా ఒకటో ఫ్లోర్ రెండో ఫ్లోర్ మూడో ఫ్లోర్ ఎక్కుతుంటే నా హృదయంలో దేవుడు కార్యం చేస్తాడు నాకు చిన్నతనంలో నుంచి విన్న విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి మా అమ్మ చెప్తూ ఉండేది నాన్న దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు చనిపోయిన లాజన్నలు లేపాడు అనేక వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు నువ్వు కూడా దేవుడు నమ్ముకో నేను కూడా దేవుడు ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు కాపాడుతాడంటే నేను అవన్నీ కూడా పక్కకు పెట్టేవాన్ని అలా అలా ఆలోచిస్తూ ఆ మెట్లెక్కుతున్న నాకు హృదయంలో దేవుడు కార్యం చేశాడు ఏలైనగా అదిగో నాకు ఒక ఆలోచన వచ్చింది నేను ఇంతవరకు ఎన్నో ప్రయత్నాలు చేశాను నేను అనేకుల్ని పూజించాను అనేకులతో మాట్లాడే దేవుడు అయితే ఉంటే నాతో మాట్లాడు నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను నువ్వు దేవుడు కదా నేను నేను పూజించాను కదా మరి నన్ను కాపాడవని నేను ఎన్నో రాత్రులు ఏడ్చాను ఏ దేవుడు నాతో మాట్లాడలేదు ఎవరు కూడా నాతో మాట్లాడలేదు కానీ నేను ఒక ఆలోచన చేశాను నా చిన్నతనంలో క్రికెట్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఏదైనా పెట్టలకు పక్షులకు రాలేసేటప్పుడు నాకు నేరుగా ఆ యొక్క గురి మీద వేయటం అలవా అది లేదు నాకు ఆ యొక్క శక్తి లేదు కాబట్టి నేనేం చేసేవాని అంటే పిట్టక రా వేయటానికి ఒక్క రాయిని కాకుండా పది రాళ్ళు వేసేవాడిని ఆ రాళ్ళు అలా పట్టుకొని అలా ఇసిరేసేవాడిని అలా ఇసిరేస్తే ఏదో ఒక రాయి తగిలిద్దని నేను కూడా అనుకున్నాను ఇప్పటి వరకు నేను అనేకులను సేవించాను అనేకులకు పూజించాను అనేకులను అడిగాను ఇన్ని ప్రయత్నాలు విఫలమైనవి కదా ఇప్పుడు పది రాళ్ళల్లో ఒక రాయి తగిలిద్ది అన్నప్పుడు ఇప్పుడు ఈ దేవుణ్ణి కూడా ఎందుకు నేను సేవించకూడదు ఒకవేళ ఏంతో కూడా మాట్లాడితే నాకేం తెలియదు అసహించుకుంటున్న నా మనసుని దేవుడు అలా కరిగించటం ప్రారంభించాడు అలా అలా నేను పదో ఐదో ఫ్లోర్ మూడో ఫ్లోర్ నాలుగో ఫ్లోర్కి వెళ్ళేసరికి నా హృదయంలో దేవుడు కార్యం చేశాడు అయితే అక్కడ ఒక పాస్టర్ గారు ఒక ఇవాంజలిస్ట్ ఉన్నాడు ఆయన బ్యాచులర్గా ఉన్నాడు నేను అనుకున్నాను గారు గారంటే మొత్తం నీటుగా ఉంటుంది అనుకున్నాను ఆ రూమ్లోకి పోయేసరికి అవంత డిస్టబెన్స్గా ఉంది వాళ్ళు అంత అంత నీట్గా ఏం లేరు అప్పుడు నాకు అనిపించింది ఇక్కడ ఎందుకు కూర్చోవటం అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామంటే ఆ బ్రదర్ ప్రేమతో బ్రదర్ లోపలికి రండి అని పిలిస్తే నా మనసులో అనుకున్నాను ఈ రోజు ఎట్లయినా వీడు అంతు చూడాలి అని ఆ మనసులో అదే ఆలోచన కలిగింది నాకు అయితే ఒక పక్క దేవుడు సహాయం చేస్తాడేమో పక్క ఈ పాస్టర్ సంగతి కూడా చూస్తే బెటర్ కదా అని మనసులో ఈ రెండు విషయాల్లో పోయేసరికి ఆ పాస్టర్ గారు నన్ను బ్రదర్ మీరు కింద కూర్చుంటారా పైన కూర్చుంటారంటే నీ అన్న నేను ఎక్కడైనా కూర్చుంటానని చెప్పినప్పుడు మేమిద్దరం ఇద్దరం కూడా కింద కూర్చున్నప్పుడు ఆయన బ్రదర్ నీతో ఒక పది నిమిషాలు మాట్లాడాలి మీ సమయం నాకు ఇస్తారా అన్నప్పుడు నా మనసులో అనిపించింది నిజంగా నిజంగా నేను అనేకులకు ఆరాధన చేసినప్పుడు ఎవరు నా దగ్గరకు వచ్చి మాట్లాడలేదు ఈ పాస్టర్ ఎవరో నాకు తెలియదు కింద ఇతను తిట్టే యేసు సుప్రభుని తిడతా ఉన్నా మరి ఏనైంది నాతో మాట్లాడాలనుకుంటున్నాడని నా మనసులో సరే మొన్న ఏం పోతుంది ఒక పది నిమిషాలు మాట్లాడుతున్నాడు కానీ కూర్చోబెట్టి అయిగా ఆయన నాతో మాట్లాడటం ప్రారంభించాడు బ్రదర్ మనిషి పాపం వలన ఇదిగో నష్టపోతా ఉన్నాడు పాపం వలన వచ్చి చేత మరణం అని చెప్పాడు నిజంగా నేను మరణ మరణానికి దగ్గర అవుతున్నాను నాకు అనారోగ్యం కలిగింది నాకు ఆ యొక్క పక్కలిం టైప్గా వచ్చేసింది లేకపోతే ఆ టీవీ టైప్గా వచ్చేసింది నేను అవస్థ పడుతున్నాను దగ్గులు గాలి ఆడని పరిస్థితుల్లో ఆ భయంకరమైన వ్యాధి ఆ యొక్క ఆ యొక్క వర్ణించలేనంత బాధ దాన్ని అనుభవిస్తున్న నేను ఆ సమయంలో ఆ యొక్క పాస్టర్ చెప్తూ ఉన్నాడు పాపమూలన వచ్చు జీతం మరణమా నిజంగా నేను తప్పు చేశాను అది ఆ పాస్టర్ చెప్పకముందే నువ్వు చేసిన తప్పు వల్లే చచ్చిపోతున్నారు అనుకునేవాడిని మద్యం బాటిల్ మీద ఒక మాట ఉంటా ఉంటుంది ఏంటంటే ఆల్కహాల్ కాల్ కన్జంక్షన్ ఈజ్ టు యువర్ హెల్త్ మద్యం తాగితే మీకు హానికరం ఒకవేళ దానికి నోరు నోరుంటే నన్ను తాగితే నువ్వు చస్తావురా అని ఆ బాటిల్ చెప్తూ ఉంది అది నా గ్రెయిన్స్ లేకపోయాను ఆ పాస్టర్ చెప్తూ ఉన్నాడు పాపం వచ్చి జీతం మరణం అయితే యేసుక్రీస్తు నందు ఉన్న కృపావరము నిత్యజీవము ఆయనను నువ్వు నమ్ముకోవటం వల్ల నీకు నిత్య జీవం కలిగిద్ది ఈ భూలోకంలో నువ్వు చేసిన ప్రతి పాపానికి విమోచన కలిగిద్ది అన్నప్పుడు ఇగో నువ్వు చనిపోయినప్పుడు నరకానికి ఒకకుండా పరలోకం పోతావు కనుక నీ పాపం నుంచి బయటపడు బ్రదర్ అంటూ అవన్నీ చెప్తూ ఉంటే అని చాలాసేపు చెప్పాడు చెప్తూ ఉంటే నాకు అనిపించింది నాకేమీ అర్థం కావట్లేదు ఊకే పాపం అంటున్నాడు అది అంటున్నాడు ఇది అంటున్నాడు లేకపోతే దేవుడు రక్తం చెందించాలి ఇదిగో నీ పాపాలు కడ ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు చాలా చిక్కా కనిపించింది లేచిపోదామా ఈయన ఏంటి ఇవన్నీ చెప్తున్నాడు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే చాలు నీకు బండి కొనిస్తాను లేకపోతే నీకు ఏమన్నా కార్లు ఇస్తానంటే ఆ అవసరత తీరదు కదండి నా అవసరత ఏంది నా సమస్య గురించి ఏమైనా మాట్లాడతాడేమని అడుగుతుంటే ఆయన అన్ని మాటలు చెప్తున్నప్పుడు నాకు చిక్కా కలిగింది ఇక వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడండి అది నా హృదయాన్ని నాటిన మాట ఏంటంటే ఏసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది వెంటనే నా హృదయంలో ఒక వెలుగు ప్రవేశించింది ఏలైనగా ఆయన మాట నన్ను ఎంతగానో బలపరిచింది ఎస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మెడిసిన్ ఫర్ మీ ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందుతానా అది నన్ను గట్టిగా పట్టుకుంది ఓకే ఇప్పుడు పాపం భూతి నేను బాగుపడతాను మరి నా పాపం ఎలా పోద్దంటే ఆయన చెప్పాడు అడిగే పాస్టర్ గారు మరి నేను నేను మంచిగా అవ్వాలనుకుంటున్నాను నా సమస్య ఏం చెప్పలే నేను ఇలా మారాలనుకుంటున్నాను ఏం చేయాలంటే బాబు నువ్వు వేసుక్రీస్తున్నది విశ్వాసం ఉంచని ఒక క్రొత్త నిబంధన బైబిల్ ఇచ్చాడు ఆ బైబిల్ తీసుకుని ఇంటికి పోయా మరలా మర్చిపోయా సమస్యలు అలానే అనారోగ్యంలో మునిగిపోతూ ఉన్నాను మరలా మరొక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఇంటి వారు ఆ యొక్క ఇంటిని క్లీన్ చేస్తూ ఉన్నారు క్రిస్మస్ దగ్గర వస్తుంది అనుకున్న సమయంలో అలా వాళ్ళు ఆ ఇంటి క్లీన్ చేస్తూ ఉంటే ఆ ఇంటిని క్లీన్ చేస్తున్నప్పుడు ఒక వాగ్దానము గాలి కొట్టుకుంటూ వస్తూ వాళ్ళు ఊకినప్పుడు ఆ యొక్క టెర్రస్ మీద పడిపోయింది నేను పైకి ఎక్కుతా ఉన్నప్పుడు ఆ యొక్క వాగ్దానాన్ని చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది నమ్ముట నీ వల్ల అయితే నమ్మడానికి సమస్తం సాధ్యమే నేను ఇంటి దగ్గరికి వెళ్ళి బైబుల్ చదువుతుంటే మార్కు సువార్తలో కూడా తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో అనుకుంటాను అక్కడ కూడా నమ్ముట నీ అయితే నమ్మోవానికి సమస్తం సాధ్యమే అయ్యో నా ముందు మరణం ఉంది ఆ పాస్టర్ చెప్పినట్టు ప్రభు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థ కలిగింది కనుక నేను చచ్చిపోవాలి ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నాను కానీ ఈలోపు దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించిండు ఇక నేను ఆ యొక్క రెండు మూడు రోజులు దగ్గరకు వచ్చింది ఇక నేను ఫిక్స్ చేసుకున్న డేటు ఇంటికి వెళ్ళిపోయా ఆ బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నాను బైబిల్ గ్రంథాన్ని తీసుకొని ఆ యొక్క బైబిల్ ముందు పెట్టుకొని చదవటం ప్రారంభించా ఇదేంది నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అయితే దేవునికి కాదు సాధ్యం నమ్ముడికైనా సాధ్యం అని అనుకున్నప్పుడు నాకు అర్థం కాలేదు దేవునికి సమస్తం సాధ్యమే నమ్మితే మనకు కూడా సాధ్యమైనప్పుడు నా ముందు మరణం ఉంది ఒక అడుగు మరణం మీద పెట్టనా లేదు యేసుప్రభు వైపు ఈయన వైపు నమ్మితే బ్రతుకుతావు అంటున్నాడు ఒకవేళ నేను చచ్చిపోతే ఏమొస్తుంది యేసుప్రభుని ఎందుకు సేవించకూడదు ఆయన నన్ను ఎప్పుడు దూషించలే కదా ఒకవేళ ఆయనను నమ్ముకున్న వాళ్ళు సరైన జ్ఞానము లేక ఒకవేళ నన్ను ఇబ్బంది పెట్టొచ్చేమో కానీ అది వాళ్ళ తప్పు అయితే కానీ అది దేవుడి తప్పు కాదని అప్పుడు నేను గ్రహించి ఆ బైబుల్ చదవటం ప్రారంభించాను ఒక పదిహేను రోజులు ఎవరితో మాట్లాడకుండా పదిహేను దినాలు క్రొత్త నిబంధన ఆ బైబిల్ మొత్తాన్ని కూడా చదువుతూ 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 ఉన్న నన్ను దేవుడు హీలింగ్ చేయటం ప్రారంభించాడు ఆ గాలాడన పరిస్థితుల్లో నేను ఆ గోడకి ఆ వాగ్దానం అంటి అంటించుకున్నాను నమ్ముడి నీ అయితే నమ్మవానికి సమస్తం సాధ్యం ప్రార్థన ఎలా చేయాలో తెలియదు ఆ యొక్క ఆ యొక్క వాగ్దానం ముందు కూర్చొని ఇగో యేసు ప్రభు నువ్వు దేవుడు వాట నేను నమ్ముకుంటా నన్ను బాగు చేయి అన్నప్పుడు ఆ దేవుడు కొద్ది కొద్దిగా నాకు హీలింగ్ చేస్తూ ఉన్నాడు ఆ బైబుల్ చదువుతున్నప్పుడు అలా కొద్దిగా బాగుంటుంది ఓ ఇదేదో బలేగుంది యేసు ప్రభు నాకు బలేగా మెడిసిన్గా ఉన్నాడు నన్ను బాగు చేస్తున్నాడని నేను అలా అలా ఆ యొక్క బైబుల్ చదవటం ప్రారంభించానండి అప్పుడు ప్రభు నన్ను బలంగా పట్టుకున్నాడు నమ్మితే నీ అయితే నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తమనే వాక్యం ద్వారా దేవుడు నన్ను పట్టుకున్నాడు క్రమక్రమేణా నా యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచబడింది అప్పుడు నేను అనుకున్నాను ప్రభా నన్ను బ్రతికిస్తే నన్ను నిజంగా నువ్వు బ్రతికిస్తే ఈ జీవితం ఇంతవరకు పాపంలో బ్రతికా ఈ జీవితం ఇప్పటివరకు ఆయా రోగంలో బ్రతికా ఈ జీవితం ఇప్పటివరకు భయంకరమైన వ్యసనములో బ్రతిక ఇగో నీ కొరకు బ్రతుకుదా ప్రభా నన్ను బ్రతికించు ఇగో నీ వాక్యం చదువుతుంటే నాకు కొంచెం ఆరోగ్యం వచ్చినట్టు అనిపిస్తుంది నీ వాక్యం చదువుతుంటే నా ఎముకలకు బలము దావిధి అన్నట్టు కదా అదిగో నీ వాక్యము నాకెంతో శక్తినిస్తుంది అన్నట్లుగా ఆ వాక్యం చదువుతుంది ప్పుడల్లా నాకు బాగుంది అయ్యా నువ్వు బాగు చేయను అని ఆ మనస్సులో కన్నీరు కారుస్తూ వచ్చి రాని ప్రార్థనతో దేవా నాతో మాట్లాడు ప్రభు నాతో మాట్లాడు ప్రభు అంటే దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు నా కుమారుడా భయపడవాకు ఇదిగో నేను నిన్ను అనేక జనములకు ఇదిగో ప్రవక్తగా చేయబోతున్నాను ఇదిగో నువ్వు ఏ యొక్క కష్టంలో ఇక్కడికి వచ్చావో నీ లాంటి వాళ్ళని నీ దగ్గరికి పంపిస్తాను నువ్వు అనేకులకు నా మాటలు చెప్తావు నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదని నన్ను ధైర్యపరచడం ప్రారంభించాడు అండి నా నిర్ణయం ఏంటిపోయిందో తెలియదు నా నిర్ణయం ఏంటిపోయిందో తెలీదు ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు నా మనస్సుకు నెమ్మది అలా కొన్ని దినాలకు నా శరీరంలో సంపూర్ణమైన ఆరోగ్యం కలిగిందండి హైదరాబాదులో అనే సంఘానికి నేను అక్కడ వెళ్తూ ఉండేవాన్ని ఆ ప్రాంతంలో అదేవి వాక్యం చెప్తున్నప్పుడు వింటా ఉండేవాడిని అక్కడికి వస్తున్న వాళ్ళు అనేకులు క్యాన్సర్ రోగులు బాగుపడుతున్నారు హెచ్ఐవి ఎయిడ్స్ టీబీ ఉన్నవాళ్ళు బాధపడుతున్నారు నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పలేదు ఎందుకంటే చెబితే అందరు చూసి నన్ను అవమానిస్తారేమో అనే భయంతో నేను రహస్యంగా ఆయన అలా వెళ్తూ ఉంటే ఆయనతో ప్రార్థన చేయించుకునేవాడిని అలా 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 దేవుడు రహస్యంగానే నన్ను స్వస్థపరిచని అనుకున్నాను ఇగో మరి పాస్టర్ గారికి చెప్పకపోతే బహిరంగంగా ఒప్పుకోకపోతే స్వస్థత కలగదేమో అని భయపడ్డాను కానీ బైబిల్లో ఒక వాక్యం నన్ను బాగా దట్టింది ఏ వాక్యం అంటే ఒక స్త్రీ రహస్యంగా యేసుప్రభు వస్త్రాన్ని తాకింది ఆమెలోకి దేవుని శక్తి వచ్చింది కదా నాలోనికి కూడా దేవుని శక్తి వస్తుందని ఇంటున్న సాక్ష్యాలను బట్టి ఆ యొక్క దైవజనుడు చెప్తున్న వాక్యాన్ని బట్టి ఆ యొక్క ఇవాంజలిస్ట్ నన్ను ఆ సంఘానికి అటాచ్ చేసిన దాన్ని బట్టి అలా నేను ప్రభువుని తెలుసుకుని ఈరోజు మీ ముందు ఆరోగ్యంగా ఉన్నాను ఇప్పుడు నేను ఇక మాదాపురం అనే గ్రామంలో ఇక్కడ ప్రభు పరిచర్య చేస్తూ ఉన్నాను ఆ తర్వాత ప్రభు యొక్క కృపను బట్టి మా యొక్క Sua grama... Grande... మా యొక్క జక్కేపల్లి గ్రామానికి వచ్చి నేను రక్షణ తీసుకోవడం జరిగింది నాకు రక్షణ ఇచ్చిన దైవ జన్లు పాలరాజు గారు జాన్ అయ్య గారు వారి ద్వారా నేను రక్షణ పొందడం జరిగింది తర్వాత నా వ్యక్తిగత సాక్ష్యాన్ని వాళ్ళకు పంచుకున్నాను అన్న నా పరిస్థితి ఇది ఇగో నేను చనిపోవాలనుకున్నాను దేవుడు నన్ను రక్షించాడు ఒకవేళ ఇదిగో మీరేమైనా నాకు అవకాశం ఇస్తే ఇగో ఈ ప్రదేశంలో ఒక కొన్ని దినాలు నేనుండి ప్రభు సేవకు సిద్ధపరుస్తాను అనుకున్నప్పుడు ఒక మూడు సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉంటూ ఇప్పుడు ప్రభు సేవలో కొనసాగుతున్నాను ఆ మరణమును తప్పించిన దేవుడు నిన్ను ఖచ్చితంగా తప్పించగలుగుతాడు భయంకరమైన త్రాగుడు భయంకరమైన వ్యభిచారం భయంకరమైన పాపంలో బ్రతికి నన్ను దేవుడు రక్షించడండి ఆ రోజు యేసుప్రభు నన్ను మందలించకపోతే ఆయన ప్రేమ నన్ను పిలవకపోతే ఈరోజు నిన్ను చనిపోయేవాడిని ఈరోజు నేను అడుక్కుని బ్రతికేవాడిని బెగ్గింగ్ చేసుకునేవాడిని త్రాగుబోతుగా వ్యసనపరుడుగా ఓ భయంకరమైన చినిగిపోయిన బట్టలతో ఓ ఆ ఊహల్లో నన్ను ఆ ఊహల్లో కూడా నేను ఇప్పుడు ఊహించుకోలేకపోతున్నాను యేసుప్రభుని తిట్టిన నేను యేసు ప్రభును దూషించిన నేను ఆయన పాస్టర్లను దూషించిన నేను ఈ పాస్టర్ చేతగాళ్ళని ఇదిగో అడుక్కోవడానికి వస్తున్నారు ఇగో వీళ్ళు ఇలాంటి ఏ పని చేతగాకి చేస్తున్నారు అని తిట్టిన నేను ఈరోజు బైబుల్ పట్టుకొని అనేకుల దగ్గరికి వెళ్ళి ఏసే నిజమైన దేవుడని చెబుతూ ఆయన గురించి ప్రకటిస్తా ఉన్నా నాకు అనిపించింది ప్రతి సహోదరుడ ఒకవేళ ఈరోజు నువ్వు నీకు తెలిసి తెలియని జ్ఞానంతో నీకున్న జ్ఞానంతో ఇది దైవజనులను సేవకులను దేవుణ్ణి దూషిస్తున్నామేమో కానీ నేను చెప్తా ఉన్నాను నా జీవితము ఖచ్చితంగా నేను మార్చాలని ఆశపడుతూ ఉన్నాను ఒకవేళ నువ్వు తిట్టిన దైవజు తిట్టట్లేదేమో ఒకవేళ దేవుని నిన్ను తిట్టిన దేవుని నువ్వు ఏమనట్లేదేమో కనుక నువ్వు దాన్ని అలుసుగా తీసుకొని నిజంగా ఈ దేవుడే లేడు వీళ్ళంతా వృధాగా ఈ పని చేస్తున్నారు అనుకుంటున్నారేమో కానీ ఏదో ఒకరోజు పాపం నిన్ను పట్టుకుంటుంది ఆ పాపం నిన్ను పట్టుకున్నప్పుడు నిన్ను రక్షించేవారు ఈ భూమి మీద ఎవరు ఉండరు నీ స్నేహితులు దూరం అయిపోతారు నీ బంధువులు దూరం అయిపోతారు కానీ ఇదిగో ఆ రోజు తిట్టినప్పుడు ఆ రోజు దూషించినప్పుడు ఏ సుప్రభు నేను అనుకున్నాను నిజంగా ఆయన ఫీల్ అయిపోతున్నా నన్ను ఏమైనా శపిస్తాడేమనుకున్నాను ఆయన శపించే దేవుడు కాదండి ఆయన మన యొక్క పాపాల కొరకే మరణించాడు గనక నన్ను దగ్గరకు తీసుకొని ఆత్తుకొని ఈ రోజు సజీవుల లెక్కలో ఉంచాడు మనలో ఒక దైవజనులు వచ్చారు దైవజనులు జన్లు అయ్యగారు అదే రీతిగా దైవజనులు జానయ్య గారు ఆ ప్రాంతంలోకి వచ్చి పరిచర్య చేస్తూ ఉన్నారు నేను వారిని వారికి తెలియకుండానే వారికి నష్టం కలగ చేస్తూ వారిని ఎట్లాగైనా వాళ్ళను ఆ యొక్క పరిచర్యను ఇక్కడ లేకుండా చేయాలనే ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఓ తల్లిగారు నా దగ్గరకు వచ్చింది నేను అలా త్రాగుతూ ఆ రోడ్ మీద నడుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు సిగరెట్ తాగుతూ అలా వెళ్తున్నప్పుడు ఓ తల్లిగారు నా దగ్గరికి వచ్చి అయా ఏసుప్రభు నమ్ముకోయా అంటే నేను అన్న నా ముఖం కలిసి ముందు నీ మొగును మార్చుకోమా ముందు నీ భర్తను మార్చుకో అది నీకు త కాదు కానీ ఊరు మొత్తం బాగు చేయడానికి వచ్చిన ముందు నీ మీ ఆయన తాగి రోడ్డు మీద పంతుడు ఆయన నువ్వు సెట్ చేసుకుంటే చాలు ఇప్పుడు నా నేను ఎట్లా బ్రతకాలో నా తెలుసు నువ్వు ఇంకా వాళ్ళ వాళ్ళ మొత్తం నువ్వు ఎక్కించుకున్నావు ఆ పాస్టర్లు దాంతో నువ్వు ఎక్కించుకున్నావా ఇంట్లో ఇల్లు బాగు చేసుకోకుండా ఊరు బాగు చేయమని ఈ పాస్టర్ నీకు చెప్తున్నారా పో పోమ్మా అన్నప్పుడు కన్నీరు గడిచింది మళ్ళా అన్నది అయ్యా ఎందుకు ఎంత కోప్పడుతున్నావు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీ జీవితం బాగుపడుద్ది ఏదో ఒక రోజు నా భర్త కూడా బాగుపడుతుంది అన్న నీకు అసలు ఇల్లే లేదు నీకు అసలు ఏ పరిస్థితి లేదు నువ్వు కనీసానికి ఈ రోజు పనికి వెళ్తే రేపు నీకు వెళ్ళట్లేదు నీ భర్త త్రాగుతూ తిరుగుతున్నాడు అసలు నిన్ను ఈ పది ఇరవై సంవత్సరాలు దేవుడిని సేవిస్తే నీకే దేవుడు ఏం చేయలేదు ఇక నాకు చేస్తున్నంటే నేను నమ్మాలా అన్నప్పుడు ఆమె అదే బలవంతంగా మరొకసారి మా ఊర్లో మా ఇంటి ముందు ప్రార్థన జరుగుతున్నప్పుడు మళ్ళా వచ్చి పిలిచింది అయా ప్రార్థనకరాయా అని నేను అన్నాను మళ్ళీ ఎందుకు వస్తున్నావు అమ్మ అంటే ఎందుకు అయ్యా నిన్ను పిలవాలనిపిస్తుంది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నావు అన్నప్పుడు నేను అప్పుడు మనసులో అనుకున్నాను ఎలాగైనా ఈ పాస్టర్ గారు ఈ ఈ పాస్టర్ ఎలా అయినా ఊకే అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు చదువుకునే వాళ్ళని విద్యార్థులను వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోకుండా ప్రార్థన ప్రార్థనని తిప్పుతున్నాడు పనికి పోయేటం ఆదివారం పనికి పోకుండా ప్రార్థనని వాళ్ళ పనులని డిస్టర్బెన్స్ చేస్తున్నాడు ఇటు పోయి అసలు ఈ పాస్టరు ప్రార్థన చేస్తే కింద పడతారాట ఈ ప్రార్థ ఈ పాస్టర్ ప్రార్థన చేస్తే రోగులు బాగవుతారాట పాపులు మారుతారాట అసలు వీటి సంగతి ఏందో చూద్దామనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అందరి మీద చేతులు పెట్టి ఆ దైవజనులు ఇరువురు ప్రార్థన చేస్తున్న అందరు కింద పడిపోతా ఉన్నారు లేక ఆ ఆ దయ్యాలలో ఉన్నవాళ్ళు లేకపోతే దురాత్మల చేత వారు రోగాల చేత ఉన్నవాళ్ళు ఆ పాప భారంతో ఉన్నవాళ్ళు వారు దూరంగా ఉంటేనే ప్రార్థన చేస్తే కింద పడుతున్నారు అయ్యా ఒక్కసారి రాయా నేను చెప్తే నేను పోయ ఇక ఆ ముందు ఎలా నిలబడ్డా వీడు నన్ను పడేత్తడా వీడి వల్ల ఇద్దాన్ని నేను అలా కళ్ళు మూసుకొని అలా నేను ప్రార్థన చేస్తా అలా నేను ఆ యొక్క దైవజీనుడు ఆ యొక్క పాస్టర్ గారు ఆ యొక్క నా నెత్తి మీద పెట్టి ప్రార్థ చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నాడు వీడు పడేత్తడా నేను గట్టిగా పట్టుకొని ఉంటే ఆయన నా నెత్తి చేయి మీద ఆని ఆనిచ్చి ఆనినట్టి అలా ప్రార్థన చేస్తున్నాడు ఎంత మాత్రం కూడా నీకు కింద పడట్లేదు ఏ వీడి ఇంతేలే వీడేదో కొంచెం తెలివి తక్కువ వాళ్ళని ఆ అజ్ఞానాలను మోసం చేస్తాడు మనలాంటి వాళ్ళని మోసం చేయడని ఆ రోజు ఆ పాస్టర్ గారిని ఎంతో ఫోర్స్ చేస్తాన్న ఇక మీ వల్ల కాదులేదు అన్నట్టు మనసులో పక్కన బయటకు వచ్చి అందరు చెప్పారు ఇక చూసారా మీ అందరిని పడేస్తారండి మీకు తెలియలేదు కాబట్టి ఆయన పడేస్తాడు మరి నన్ను ఎందుకు పడేయలేదు నన్నెందుకు ఇలా చేయలేదు అని నేను చెప్తే వాళ్ళందరూ అయ్యా అదేం లేదు పడిపోవటం పడిపోవటం లేం లేదయ్యా నువ్వు దేవుని నమ్ముకుంటే చాలన్నాను అయితే మీరు అందరూ ఈ పాస్టర్ అమ్మ తిరుగుతున్నారు కదా వాడు అంత వేస్ట్ ఫేలో ఇంకొకరు లేడు తినడానికి తిండి లేక ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాడు ఇక నన్ను పడేస్తే నేను నిజంగా దేవుడు అన్న మీదను మరి నన్నెందుకు పడేయలేదు అంటే ఈయన దేవుడైతే పడే ఈయన దేవుని శక్తి ఉంటే నన్ను పడేసేవాడు కదా కనుక ఈయనలో దేవుని శక్తి లేదు కాబట్టి పడేయలేదని నేను అలా అన్ జరిగింది కానీ నాకు రోగం వచ్చినప్పుడు అదే దైవజనుడు దూరం నుంచి ప్రార్థన చేస్తే కింద పడిపోయి గిలగిలగొట్టుకున్నప్పుడు అనిపించింది నా మనస్సు అప్పుడు సరిగా లేదు కనుక దేవుని శక్తిని పొందుకోలేకపోయాను ఆ పాస్టర్లను ఎంతో ఇబ్బంది పెట్టాను ఎంతో అవమానించాను ఎంతగానో వారికి తెలియకుండా వాళ్ళ సంఘస్తులకు కొద్ది కొద్దిగా చేదు చేదు నాటాను మీ పాస్టర్ గారు మంచోడు కాదు ఇగో మీరు ఆ పాస్టర్ గారికి వచ్చేటప్పుడు సైకిల్ మీద వచ్చాడు నడిసి వచ్చాడు బండి కొనుక్కున్నాడు నీకేందరా ఇల్లు లేదు ఇంకా నీకు బండి లేదేంద్రా అని వాళ్ళ మనసులను తొలుస్తా తొలుస్తా వాళ్ళ దేవుడి మీద వ్యతిరేకంగా పెడదామని ఎంతో ప్రయత్నం చేస్తే వాళ్ళ ఎన్నంతసేపీని బ్రదర్ దేవుడు నమ్ముకోండి అనేది ఇదేంది నేను వీళ్ళని జడగొడదామని వస్తే వీళ్ళు ఏంది అసలు ఇలా గట్టిగా పట్టుకొని పోయారని అలా ఆలోచిస్తూ ఆ పాస్టర్ని ఎంత నష్టం చేద్దామని చూస్తే వాళ్ళంతా వృద్ధి చెందారండి నిజంగా వాళ్ళని అలా దూషించటం బట్టో నాకు తెలియదు నాను ఆ యొక్క దేవుణ్ణి దూషించడం బట్టో తెలియదు కానీ అలా చేసి చేసి చివరికి నా పాపమే నన్ను పట్టుకొని మరణానికి అప్పగించబడ్డాను చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించను గాక మిమ్మల్ని ఖచ్చితంగా ఈ సాక్ష్యం ద్వారా దేవుడు గాక